హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాధురిని. ఇవాళ మన టేస్టీ స్పెషల్ రెసిపీ ఏంటంటే మిల్ మేకర్ బిర్యానీ అండి. మన ఇంట్లో కూరగాయలు అయిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మిల్ మేకర్ తోటి ఇలాగా ఒక్కసారి గనక బిర్యానీ తయారు చేసుకొని తిన్నారు అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చికెన్ బిర్యానీ ఎంతైతే రుచిగా ఉంటుందో వెజిటేరియన్స్కి ఈ మిల్ మేకర్ బిర్యానీ అంతకంటే రుచిగా ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో అలాగే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో కూడా చూసేద్దాము. ముందుగా ఈ బిర్యానీని తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక కప్పు మిల్ మేకర్ని, అలాగే ఒక ఉల్లిపాయని, అలాగే గుప్పెడు పుదీనా రెబ్బల్ని, ఒక క్యాప్సికమ్ని తీసుకున్నాను. ముందుగా మనం ఏం చేయాలంటే, ముందుగా మనం తీసుకున్న ఈ కప్పు మిల్ మేకర్ని వేడిగా బాయిల్ అవుతున్న వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఇలాగే వేడి నీళ్ళల్లోకి వదిలేయాలి. అప్పుడు మిల్ మేకర్ అన్నీ కూడా చక్కగా ఉబ్బుతాయి, అలాగే బాగా కూడా సోక్ అవుతాయి. 5 నిమిషాల తర్వాత దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి ఇలాగా వేరొక ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా కొంచెం చల్లారాక ఇలాగా దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా పిండేసి వేరొక బౌల్లోకి యాడ్ చేసుకుందాము. మరీ గట్టిగా ప్రెస్ చేయకూడదండి, ఇలాగా లైట్గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి ముందుగా మనం క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న ఈ ఒక్క ఉల్లిపాయను కూడా యాడ్ చేసుకుందాము. అలాగే క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం ముక్కల్ని కూడా వేసుకుందాము. ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు పెరుగును కూడా వేసుకుందాము. ఇక్కడ మనం దమ్ ఫ్లేవర్ తోటి ఈ బిర్యానీని తయారు చేస్తున్నాం. అలాగే అరస్పూను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అరస్పూను ఉప్పు, అరస్పూను కారము, అరస్పూను గరం మసాలా పౌడర్ని వేసి ఇవన్నీ కూడా మిల్ మేకర్కి బాగా కోట్ అయ్యేలాగా కోట్ చేయాలి. మిల్ మేకర్కి ఇలాగ ముందుగానే మనం కోట్ చేయటం వలన దీనికి ఉప్పు కారాలు అన్నీ కూడా పట్టి బాగా రుచిగా ఉంటాయి. దీన్ని ఒక పక్కకు పెట్టేసుకొని స్టవ్ మీద వెడల్పాటి ప్రెషర్ కుక్కర్ని పెట్టేసుకుందాము. మనం ఈ బిర్యానీని ప్రెషర్ కుక్కర్లోనే తయారు చేసుకుందాం. దీంట్లోకి 4 స్పూన్ల నూనె వేడయ్యేలాగా చూసుకోవాలి. తర్వాత దీంట్లోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక స్టార్ పువ్వు, 2 లవంగాలు, ఒక బిర్యానీ ఆకుని వేసుకోవాలి. అలాగే 2 యాలకులు, అరస్పూను షాజీరాని కూడా వేసుకుందాము. మీ దగ్గర షాజీరా లేకపోతే జీలకర్రనైనా వాడచ్చు. ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు ఇలాగే వేగేలాగా చూసుకుందాము. తర్వాత సన్నగా పొడుగ్గా తరిగిన 1 ఉల్లిపాయ, అలాగే సన్నగా పొడుగ్గా తరిగిన 4 పచ్చిమిరపకాయలని కూడా వేసుకుందాము. ఇవన్నీ కూడా 2 నిమిషాల పాటు వేగేలాగా చూసుకుందాము. దీంట్లో ఉన్న పచ్చి వాసన పోతే సరిపోతుంది. చూసారా, మనకి మొత్తం అన్నీ కూడా లైట్గా ఫ్రై అవని. ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం దంచి పెట్టుకున్న ఇంకొక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దీన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంకొక 1 నిమిషం పాటు వేగేలాగా చూసుకుందాము. మనకి మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం సోక్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మిల్ మేకర్ మిశ్రమం మొత్తాన్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇదంతా కూడా నూనెలోకి అలాగే మసాలా దినుసుల్లోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి మనం గుప్పెడు పుదీనా రెబ్బల్ని తీసుకున్నాం కదా, ఆ పుదీనాకు రెబ్బల్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి. ఈ పుదీనాకు మొత్తం కూడా ఇంకొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాము. చూసారా, మొత్తం అన్నీ కూడా మనకి బాగా మిక్స్ అయినాయి. అలాగే దాంట్లో ఉన్న వాటరు అలాగే ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోకి మనం 1 గ్లాసు బియ్యాన్ని తీసుకున్నాము. ఈ గ్లాస్ బియ్యం మొత్తాన్ని కూడా 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని దాంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ మొత్తాన్ని కూడా తీసేసి ఇలాగా యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యం అన్నీ కూడా ఇంకొకసారి మిల్ మేకర్ మిశ్రమం మొత్తంలోకి బాగా కలిసేలాగా కలుపుకుందాము. ఇక్కడ నేను ఈ గ్లాస్తోనే బియ్యాన్ని తీసుకున్నాను. ఏ గ్లాస్తో అయితే మనం బియ్యాన్ని తీసుకుంటామో అదే గ్లాస్ తోటి 1 గ్లాసు మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం పెరుగుని తీసుకున్నాం కాబట్టి దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను ఉప్పుని అలాగే 1 స్పూను గరం మసాలా పౌడర్ని కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటేనే మొత్తం అంతా కూడా పొడి పొడులాడుతూ వస్తుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేద్దాము. 3 విజిల్స్ వచ్చాక ఒక్కసారి ప్రెషర్ని తీసేసి
మూతని ఓపెన్ చేద్దాము. చూసారా ఎంత బాగా బిర్యానీ వచ్చిందో మిల్ మేకర్ తోటి. ఇదంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకొని లాస్ట్ అండ్ ఫైనల్ దీని మీదకి సన్నగా తరిగిన ఒక కప్పు కొత్తిమీర ఆకుని కూడా వేసేసుకుందాము. ఈ కొత్తిమీర ఆకంతా కూడా ఇంకొకసారి బాగా కలిసేలాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవటమే. ఎంతో టేస్టీ అయిన మిల్ మేకర్ తోటి బిర్యానీ తయారైపోయింది. చూసారా మనం ఎంత ఈజీగా తయారు చేసుకోవచ్చో. దీని మొత్తాన్ని కూడా వేడి వేడిగా తింటూ దీంట్లోకి పెరుగు చట్నీ కానీ అలాగే కుర్మా కానీ పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ బిర్యానీని తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.